Hi friends, good morning. ఈ రోజు లివర్ ఫ్రై కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. సో లివర్ కర్రీ లివర్ సారీ మటన్ లివర్ అన్నమాట ఇది. సో ఇందులో అయితే నేను ఫస్ట్ ఇది పాన్ మీద పెట్టేసుకొని కొంచెం పుదీనా వేసాను. ఇది ఎంత ఈజీ ప్రాసెస్ అంటే మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇందులో నేను ఆయిల్ ఫస్టే వేసేసి, అంటే ఈ వాటర్తోనే ఫస్ట్ ఉడకబెట్టాలన్నమాట. సో మనం కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ అనేది ఫస్ట్ వేసి ఫ్రై చేస్తారు. కానీ ఈ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్. ఏంటంటే మనం ఫస్ట్ ఈ మటన్ని పాన్ మీద ఉడకబెట్టేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అందులోని వాటర్ ఊరిపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదే ఈ మటన్లో ఉన్న ఆయిల్తోనే మనమైతే ఈ మటన్ ఫ్రై అనేది చేసుకోవాలి. అంటే మటన్ లివర్ ఫ్రై అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే చూస్తున్నారు కదా, మీరైతే వాటర్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో ఇంకొంచెం సేపు ఉంచామనుకోండి, కంప్లీట్గా వాటర్ అయితే వచ్చేస్తాయి. అంటే మటన్లో నుంచి వచ్చే వాటర్తోనే మనం ఈ ఫ్రై అనేది చేస్తున్నాం. చాలా ఈజీ ప్రాసెస్ చూడండి. నేను ఇందులో ఒక చుక్క ఆయిల్ కూడా పోయలేదు, కానీ ఆటోమేటిక్గా వాటర్ అయితే వచ్చేసాయి. చూస్తున్నారు కదా, సో ఇదే వాటర్తోని మనకి లివర్ అనేది ఉడకాలి. మనం నార్మల్గా కూడా లివర్ తెచ్చుకున్నప్పుడు మనం వాష్ చేస్తాం కదా, వాష్ చేసి పక్కన పెట్టుకుంటాం. అదే మనం పాన్ మీద వేస్తున్నట్టయితే ఆ లివర్ నుంచి వచ్చిన వాటర్తోనే మనకు ఉడికిపోతుంది. నెక్స్ట్ చూసారు కదా ఇంత డీప్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ అయితే నేను మసాలా ఉప్పు అయితే వేసాను. సో ఇంకొంచెం సేపు అయ్యాక నేనైతే కారం వేసేసాను. చూడండి, కారం అండ్ మసాలా వేసాను. ఇందులో అయితే ఆనియన్ అయితే లేదు. ఆనియన్ లేకుండా మనం మటన్ ఫ్రైని చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. కొంతమంది ఆనియన్ ఉంటేనే కదా గ్రేవీ వస్తుంది అని అంటూ ఉంటారు, కానీ కాదు. సో ఈ విధంగా మీరు ఆనియన్ లేకుండా హ్యాపీగా మటన్ లివర్ ఫ్రైని చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకోండి. సో పెద్ద టైం అయితే పట్టలేదు నాకు, చాలా తొందరగా చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, అసలు ఎక్కడన్నా చాలా బ్యూటిఫుల్ అండి. ట్రై చేయండి డెఫినెట్గా, ఓకేనా?